విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. స్థానిక మదర్ తెరిసా సెంటర్ నుండి చేపట్టిన ఈ ర్యాలీ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో 3 కోట్ల సెంటర్ వరకు చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ పాఠశాలలు మొదలై 2 నెలలు పూర్తి కావస్తున్నా నేటికి పుస్తకాలు పంపిణీ చేయలేదని, ప్రభుత్వ పాఠశాలలు గురుకులాల్లో నాణ్యమైన భోజనం అందించాలని, పెండింగ్ లో ఉన్న మెస్ ఛార్జీలు తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యారంగ సమస్యలను నిర్వీర్యం చేస్తున్నారని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మైబా జిల్లాలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 20 నుండి 28 వరకు సైకిల్ యాత్ర నిర్వహించాము. ఈ సైకిల్ యాత్రలో వచ్చినటువంటి సమస్యల మీద ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, దాంతోపాటు మైబా జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో నాణ్యమైన భోజనం అందించాలని, దాంతోపాటు పెండింగ్లో 4000 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ ఉన్నాయి, తక్షణమే వాటిని విడుదల చేయాలని, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై 2 నెలలు గడుస్తామన్నా ఇప్పటివరకు విద్యార్థులకి పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు ఇవ్వని పరిస్థితి ఉంది. అందుకనే ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ ముట్టడి చేస్తా ఉన్నాం. ఇప్పటికే దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు ఎక్కడికక్కడ పేర్కొపోయినాయి. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో ఏదైతే పేద విద్యార్థులకి మేము నాణ్యమైన భోజనం అందిస్తామని చెప్తా ఉందో, ఎక్కడ కూడా ఈరోజు పేద విద్యార్థులకి నాణ్యమైన భోజనం అందడం లేదు. పురుగులు పట్టిన బియ్యము, దాంతోపాటు నీళ్ల చారు వస్తూ ఉంది. అందుకనే భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఈరోజు ఒక్కొక్క విద్యార్థికి మెస్ ఛార్జీలు పెంచాలనేసి నెలకు 200 రూపాయలు మెస్ ఛార్జీలు ఇవ్వాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. అందులో భాగంగా ఏదైతే తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు వస్తాయన్నారో, కానీ కనీసం రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు గడుస్తా ఉన్నా ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి ఉంది. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులు, ఎంఏ పోస్టులు, స్కావెంజర్ అటెండర్లు నియమించాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇట్లాంటి పోరాటం తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు ఏర్పడతాయి అనుకుంటే ఈరోజు హాస్టల్లో విద్యార్థులు పురుగులు పట్టిన బియ్యం తినే పరిస్థితి వస్తుంది. ఈ తెలంగాణలో కేసీఆర్ ఏమంటుండంటే 120,000 ఖర్చు పెట్టి విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడుతున్నామని చెప్తున్నారు. ఎక్కడ కేసీఆర్ గారు ఎక్కడ పెడుతున్నారు, ఏ హాస్టల్లో పెడుతున్నారు? మీ మనవడు కూడా అదే బువో తింటున్నాడు అని ఈ సందర్భంగా చెప్తున్నా. ఈ మానుకోట, గిరిజన మానుకోట, ఇక్కడ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని అన్ని విద్యార్థి సంఘాలు ప్రతిపాదించినా కూడా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయడం దాఖలు లేదు. తక్షణమే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలా, విద్యార్థులకు సంబంధించిన అన్ని కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలా, విద్యారంగ సమస్యలకు సంబంధించినటువంటి మెస్బిలీలు పెంచాలా, అలాగే స్కాలర్షిప్లు పెంచాలని ఈ సందర్భంగా చేస్తున్నాం.